కృష్ణా జిల్లా బాపలపాడు మండలం హనుమాన్ జంక్షన్ కాకాని కళ్యాణ మండపంలో హనుమాన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా లారీలు పార్క్ చేయొద్దని సూచించారు. అలా చేయడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, అటువంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు లారీ ఓనర్స్ సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉషారాణి, మొబైల్ ఎస్ఐ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్వామిగారు సీఏ స్వామి గారు చెప్పినట్టు ఇప్పుడు మేము వెళ్ళొచ్చాం. గోపీ స్వామి, నేను, మన ప్రెస్ స్వామి అందరం చాలా దారుణంగా పెట్టున్న రాయలు కూడా సార్ చెప్పినట్టు సార్కి మన అందరం ఒక ప్రార్థన చేసి క్రైమ్ రేట్ ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హనుమాన్ జంక్షన్ అనేది నాలుగు రోడ్ల కూడలి. ఇటు మనకి విజయవాడ సైడ్ హైవే ఉంది, అదేవిధంగా ఏలూరు సైడ్ హైవే ఉంది, ఇటు గుడివాడ సైడ్ హైవే ఉంది, నూజివాడ సైడ్ కూడా హైవే ఉంది. మన చాలా కంజెషన్ రోడ్లు చాలా విరికన రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా సేమ్ టైం లారీ ఓనర్ అసోసియేషన్ కూడా మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా లారీ ఓనర్స్, లారీలు కలిగిన వ్యక్తులు కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ లారీస్ మన హనుమాన్ జంక్షన్లకి ఉన్నాయి. చాలా మట్టికి మనం పోస్ట్ మీటింగ్ పెట్టిన తర్వాత నేను వచ్చిన కొత్తలో రోడ్డుకి ఇరువైపులు కూడా నెంబర్ ఆఫ్ లారీస్ ఉన్నాయి. మనసొస్తే మనం మీటింగ్ పెట్టిన తర్వాత ఇంచుమించుగా 80% లారీస్ తీసి వాళ్ళ యొక్క ఓన్ ప్లేస్లో కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్లేస్లో కూడా పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ 80% పెట్టిన లారీస్ మళ్ళీ క్రమేణా దానికి ఒక మళ్ళీ 60% అంటే 40% లారీస్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. మనం ఏమనుకున్నామంటే నేను జస్ట్ మా హౌస్ రోడ్డు పక్కనే కదా, లేదా మా లారీ గారు లారీ గారి ఓనర్ గారి హౌస్ లోపల జస్ట్ పక్కనే ఉంది కదా, జస్ట్ మన రోడ్డు మీద లారీ పెట్టుకుని వెళ్ళిపోయి మా లారీ ఓనర్ గారికి చెప్పేసి వద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ సిచ్యువేషన్లో ఏదైనా అనుకోకుండా సంఘటన ఏదైనా బైక్ మీద వెళ్ళిన కానీ కార్ మీద వెళ్ళిన కానీ ఆగున్న లారీని గుద్దితే దాని యొక్క డ్యామేజ్ అంటే నేను ఇక్కడ రాకముందు 2020లో బొమ్మలూరు వద్ద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆగున్న లారీని ముగ్గురు బైక్ మీద అంతా ముగ్గురు వ్యక్తులు గుద్ది స్పాట్లో చనిపోయారు. ఎందువల్ల చిన్న నిర్లక్ష్యం, ఆ లారీ ఓనర్ గారు లేకపోతే ఆ లారీ డ్రైవర్ గారు రోడ్డు పక్కన పెట్టడం వల్ల మనం హైవే అనుకుంటే ఏమనుకుంటాం మనమైనా సరే మన కార్ మీద వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా ఇది హైవే కదా, హైవే మీద ఎటువంటి అబ్స్ట్రక్షన్ ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది అనుకుంటాం. కానీ మన 100, 80, 120 స్పీడ్లో ఉండి ఒకేసారి మన ఎదురుగా ఒక లారీ కానీ ఏదైనా మనకు అబ్స్ట్రక్షన్ ఉందనుకో మనం కంట్రోల్ చేయగలం చేయలేం. దాన్ని దృష్టి పెట్టుకుని అంటే ఒక యాక్సిడెంట్ అంటే నేను ఈ విషయం ప్రతిసారి చెప్తున్నాను, ఒక యాక్సిడెంట్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఇంజురీ అయ్యో లేదా చనిపోవడం కాదు. ఒక యాక్సిడెంట్ అయితే ఎవరైనా వ్యక్తి అనుకోకుండా చనిపోవడం కానీ ఇంజురీ అయ్యి అతను నడవలేని స్టేజ్లో ఉన్నాడంటే ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేయడమే. ఏదైనా ఒక ఎంప్లాయ్ ఉంటారు లేకపోతే ఎంప్లాయ్ కాకుండా కూలి చేసుకునే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి అతను కూలి చేస్తేనే ఆ ఫ్యామిలీ గడుస్తుంది అనుకుందాం. అతని మీద ఆధారపడి భార్య, పిల్లలు, వేదికి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారనుకుందాం. కూలి కోసం వెళ్తున్నాడు అనుకోకుండా ఏదైనా లారీ కానీ ఏదైనా అడ్డొచ్చి అతను స్పాట్లో చనిపోయిన లేకపోతే ఇంజురీ పర్సన్ అయ్యాడు. రేపిన అతను లేకపోయినా అతని మీద ఆధారపడిన పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. అంతేనా, ఏదైనా మనం ఏంటంటే ఏది చేసినా నాకు నేను వచ్చిన పక్కలో పెట్టాను, ఈ మీటింగ్ పెట్టాను, మీ అందరితో కూడా నేను చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేస్తాను. ఓకేనా, 80% ఏది చెప్తారు, 80% లారీలు తీస్తారు, ఎవరికైనా ఓన్ ప్లేస్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం ఏంటంటే మళ్ళీ మనసు ఒకసారి మీకు బుక్ చేస్తే మళ్ళీ మీరు మీ అందరు కోఆపరేషన్ ఏదైనా సరే మీ అందరు కోఆపరేషన్ అనేది పోలీస్ చేయగలరు. అంటే ఒకేసారి నేను అంత మార్పు తేలండి. ఇంకొక విషయం మీరు అనుకుంటారు నేను ఏలూరు రోడ్లో చేస్తాను అనుకోండి, ఆ ఏలూరు రోడ్లో చేస్తాను, నూజూరు రోడ్లో చేయకుండా ముందు నూజూరు రోడ్లో తీర్చని నేను ఏలూరు రోడ్లో తీస్తాను, అది కాదు. ఏంటంటే పోలీసు కూడా ఎలా ఉండాలి, ఒక వైపు నుంచి చేసుకున్నారు ఒకేసారి అన్ని ప్లేస్లు ఉండలేదు కదా. ఒకేసారి పోలీసు ఏలూరు రోడ్లో నెక్స్ట్ గుడివాడ రోడ్లో నూజూరు రోడ్లో ఉండలేదు. మీ అందరూ కోఆపరేషన్ వల్ల మేము సాధించగలం, అంతే కదా. మనం మీ అందరూ మన అన్నం నుంచి ఎటువంటి యాక్సిడెంట్ అవ్వట్లేదని అనుకో హ్యాపీగా నన్ను ఎలా మా ఎస్పీ గారు మా ఫైవ్ ఆఫీసర్లు మెచ్చుకుంటారు, హనుమాన్ జంక్షన్ చూడండి అంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఎటువంటి యాక్సిడెంట్ అవ్వట్లేదు, మీకు కూడా హ్యాపీ. ఇప్పుడు మనం ఆలోచించిన మన లారీ కానీ మనకి సంబంధించిన లారీ ఏదైనా మన రోడ్డు మీద పెడేస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో మనకు ఎలా ఉంటుంది, బాధ కాదు అది ఎలా ఉంటుందంటే అదిగో అక్కడ పోలీసు సరిగ్గా చేయలేదు, ఆ ఓనర్ గారు అక్కడ లారీ ఓనర్ గారు అక్కడ ఎలా పెట్టేశారు, లేదా లారీ డ్రైవర్ గారు పెట్టేశారు,
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది అలా చేస్తారా, మనం ఆ బాధ మనం కూడా అదే ఫీల్ అవ్వాలి. రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ మనకి లారీ పెట్టడం, ఈ లారీ ఇలా పెట్టడం వల్ల ఇక్కడ అబ్స్ట్రక్ట్ ఉంది, ఒక పొరపాటు బై మిస్టేక్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన రకంగా ఫీల్ అయితే ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ అనేది చేయము. ఇప్పుడు మనకు సంబంధించి ఇప్పుడు మన మన మిత్రులు ముగ్గురు తీసుకెళ్ళాము గుడివాడ రోడ్డు, ఏలూరు రోడ్డు, నెక్స్ట్ నూజూరు రోడ్డుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తి తీసుకెళ్ళాం. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ చూపించాను, నేను చెప్పింది వేరు, అది మీరు వచ్చి రావాలి. నేను ఏదో సీఏ గారు చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు అని కాకుండా ఎవరి కాళ్ళు సొంతంగా ఫీల్ అయ్యి ఇది మన బాధ్యత, మనం రోడ్డు మీద పెట్టకూడదు, రోడ్డు మీద పెడితే ఆటోమేటిక్గా ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా ఇంజన్ పర్సన్స్ అవ్వచ్చు అని మీరు ఫీల్ అవుతే ఖచ్చితంగా మీ అందరూ కోఆపరేషన్తో మన హనుమాన్ జంక్షన్ అనేది యాక్సిడెంట్ లేని మండలంగా మనం చేయాలి, చేస్తాం. మనం అన్నీ చేయకపోవచ్చు, మీ అందరు కోఆపరేషన్ వల్ల మనం తగ్గించవచ్చు, తగ్గిస్తాం. దీని దృష్టిలో ఈ కార్యక్రమాన్ని ముందు మన గోపి గారిని కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నాం.